ప్రస్తుతం మనం జేడిఎస్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి మా ప్రతినిధి కార్తిక్ దగ్గర వెళ్దాం కార్తిక్ కుమారస్వామి ఇందాకనే చెప్పారు ప్రజా తీర్పును గౌరవిస్తాము అలాగే నన్నెవరూ సంప్రదించలేదు ఎవరు ఆఫర్ చేయలేదని అంటున్నారు సో ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు అంటే చాలా క్లారిటీగానే కుమారస్వామి అయితే ఒక మెసేజ్ అయితే పంపించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ మీద ఒక రకమైనటువంటి సెటైర్ అనేది వేయడం కూడా జరిగింది ఓట్లేసింది ప్రజలు తిరిపించేది మాత్రం ఎగ్జిట్ పోల్సు ఇంకొక రెండు మూడు లాగండి ఏం జరుగుతుందో తెలుస్తుందంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది తాను ప్రజలనే నమ్ముకున్నాను ఎగ్జిట్ పోల్ని కాదంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఏ పార్టీకి ఆ పార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక పార్టీకి వంద వంద వస్తాయి ఇంకో పార్టీకి నూట నలభై అని చెప్పారు కేవలం మాకు ఇరవై నుంచి ముప్పై మాత్రమే ఇచ్చారు కానీ చూస్తారు కదా రెండు మూడు గంటల్లో ప్రభుత్వం స్థాపించేది నేనే ఏం జరుగుతుందో సీ అని కూడా చెప్పడం కూడా జరిగింది ప్రజా తీర్పును తాను గౌరవిస్తాను ఇప్పటివరకు తాను స్ప ఎవరూ కూడా తనను సంప్రదించలేదంటూ కూడా చాలా క్లారిటీగా అయితే చెప్పుకొచ్చారు అయితే నిన్నటి నిన్నటి వరకు కూడా ఆయన సింగపూర్లో ఉన్నారు అర్ధరాత్రి ఒంటి గంటల ప్రాంతంలో కూడా ఆయన బెంగళూరుకు చేరుకోవడం కూడా జరిగింది అయితే అయితే జేడిఎస్ కార్యాలయం వద్ద ఎటువంటి హడావిడీ లేదు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణమే ఇక్కడ కనబడుతుంది అయితే కుమారస్వామి ఇంటి వద్ద మాత్రం కాస్త హడావిడి ఎక్కువగా కనబడుతుంది మరొక ఆగితే ఏదైతే ఫలితాలు ప్రారంభమైన తర్వాత మరికొద్ది మంది కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతానికైతే ఇంటి ఇంటి వద్ద కుమారస్వామితో పాటు దేవగౌడ ఇతర కొద్దిమంది నేతలు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నారు వారితో మాత్రమే ఈ యొక్క ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉంటుందనే దాని మీద కూడా చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఓల్డ్ మైసూర్లో గెలిచేటువంటి అభ్యర్థులు ముందస్తుగా మనం అనుకున్నటువంటి విధంగా ఎవరైతే ముందుగా గెలుస్తారో వారు అందరిని కూడా ఏదైతే సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించాలి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి వచ్చి మన పార్టీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తుల మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే అక్కడ సీటు సీటు దొరకకపోవడంతో మనం సీట్ ఇచ్చాం కానీ ఇక్కడ గెలిచి అటువైపు వెళ్తారేమో అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం జెడిఎస్ కు నెలకొని ప్రస్తుతం ఆ యొక్క అనుమానాల మీదే ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళకి ఓల్డ్ మైసూర్ మీదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కుమారస్వామి కానీ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఒక్కలిగలకు కూడా భారీ స్థాయిలో ఈసారి టికెట్స్ ఇచ్చింది సో మొత్తంగా ఒక్కలిగల పోలరైజేషన్ అంతా కూడా జేడిఎస్కే కన్సాలిడేట్ అవుతుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రైట్ మీరు చెప్పినట్టుగానే గతంలో కూడా ఏదైతే బీజేపీ ఒక లెగలకు అత్యధిక సీట్లు ఇచ్చింది అంత అంతకుముందు రెండు వేల పదమూడులో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లెగలకు ఓల్డ్ మైసూర్నే టార్గెట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఎటువంటి ప్రయోజనం అనేది కూడా కనబడట్లేదు ఒక లెగ్గులు పూర్తిగా ఇప్పటికీ కూడా తమ వెంటే ఉన్నారు అన్నది మాత్రం జేడిఎస్ చాలా బలంగానే నమ్ముతూ ఉందనే చెప్పుకోవచ్చు ఆ విధంగానే జేడీఎస్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మరిన్ని సీట్లు ఎక్కువ సీట్లు పూర్తి స్థాయిలో ఆ వర్గానికి ఆ సామాజిక వర్గానికి ఇవ్వడం కూడా జరిగింది దీని కారణంగా మేము మీ వెంటే ఉంటాం మీరు మా వెంటే ఉండండి అనే ఒక బలమైన సంకేతాన్ని అయితే జేడిఎస్ పంపడం కూడా జరిగింది అయితే మీరు చెప్పినట్టుగానే పోల్ మేనేజ్మెంట్ చేశారు అనే అభిప్రాయాన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎలక్షన్స్ లో కూడా చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఒకరిగలతో పాటు ఇతర కమ్యూనిటీ మొత్తం కూడా ఏదైతే జేడిఎస్ కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తమకు దూరంగా కొద్ది మంది ఏదైతే మైనారిటీలు దూరంగా దూరంగా ఉన్నారు అనే భావన అయితే జెడీఎస్ వ్యక్తపరుస్తుందని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం హిజాబ్ వివాదంలో తాము పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ముస్లింలకు అండగా లేము అందువల్ల మాకు మైనారిటీ ఓట్లు చాలా వరకు కూడా తగ్గాయి ఆ ఓట్లన్నీ కూడా కన్వెక్టెడ్ టు కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో వంద ఓట్లు ఉంటే వంద ఓట్లు కూడా కాంగ్రెస్కే పడ్డాయి అన్నది మాత్రం జేడిఎస్ నేతల్లో విశ్లేషించుకున్నటువంటి సమయంలో వచ్చినటువంటి మాటగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తాజా విశ్లేషణ అన్నింటినీ కూడా పరిశీలించి ఓల్డ్ మైచూరుతో పాటు బయటి నుంచి వచ్చినటువంటి వారికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు గెలిచేవారు సో ఈ రెండింటిని బేస్ చేసుకొని తాము ఖచ్చితంగా కూడా ఎంతో కొంత పర్టికులర్గా ఒక యాభై సీట్లు అనేది రెండు వేల నాలుగు తర్వాత సాధిస్తాం మేమే కింగ్ మేకర్గా ఉంటాం ఖచ్చితంగా మేమే ముందు మా అవసరం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం జేడిఎస్ నేతల బాధగా దేవి